మా ఇంట్లో నాగుల చవితి ఎలా చేసుకున్నామో ఈరోజు మీకు చూపిస్తానండి. ముందుగా మేము పొలంలోకి వెళ్ళి ఇలా పొట్టను శుభ్రం చేసుకున్నాము. మా పొలంలోకి వెళ్ళి ఇలా పొట్టను శుభ్రం చేసుకొని పేడతో కళ్ళాపి వేసి ఇలా ముగ్గులు పెట్టుకున్నామండి. ఈ పొట్ట చాలా పెద్దగా ఉండేది, ఈ మధ్య వర్షాలకి ఇలా అయిపోయింది చూడండి. ఇలా వరిపిండితోని పసుపుతోని కుంకుమతోటి అందరం మా చుట్టుపక్కల వాళ్ళంతా మొత్తం ఈ పొట్ట దగ్గరికి వచ్చాము. అందరం కలిసి ఇలా ముగ్గులు పెట్టుకోమండి. ఇప్పుడు చూడండి ప్రసాదాలు, ఈ ప్రసాదాలు మేము ఇంటి నుంచి పొలాన్ని తీసుకొచ్చాము. చిమ్మిలి, చలివిడి, కొబ్బరికాయ, పాలు, గుడ్లు, చెరుకు ముక్కలు, తర్వాత తాటి గుంజు, పసుపు, కుంకుమ, ఇలా అన్నీ పూజకి కావాల్సిన అన్నీ తీసుకొచ్చాం. టపాసులు కూడా తీసుకొచ్చామండి మేము పొట్టు మీద వెలిగించడానికి. ఇదిగోండి టపాసులు తీసుకొచ్చాం. చూడండి అందరం పళ్ళెల్లో పట్టుకొని పువ్వులు అన్నీ తీసుకొని పుట్ట దగ్గరికి వచ్చామండి. ఉదయమే స్నానాలు చేసి ఇవన్నీ ఇంటి దగ్గర తయారు చేసుకొని పొలంలోకి వచ్చి ఇలా పుట్టను శుభ్రం చేసి ఇప్పుడు ఈ పువ్వులతోటి అలంకరిద్దామండి పుట్టని. చూసారా అందరి పళ్ళల్లో గుడ్లు అవిని ఇప్పుడు పువ్వులతోటి మనం ఇలా అలంకరించుకోవాలి. మేము ఇత్తడి చెంబుతో నీళ్లు పట్టుకొచ్చాము నాగేంద్రుడికి, ఇంకా పైన పెట్టామని చూడండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర దీపాలు ఎలా పెట్టాము ఇలా పుట్టని అందంగా అలంకరిస్తామండి. చూసారా సాంబ్రాణి పొగ ఎలా వేసాము. కొంచెం నిప్పులు తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి సాంబ్రాణి వేస్తాము. ఇప్పుడు చిమ్మిలి, చెరవి, తర్వాత మన చెరుకు గడలో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి గుడ్డు పాలు వేసి ఇలాగా నాగేంద్రుడికి అన్నీ నైవేద్యాలు ఇలా సమర్పించి దండం పెట్టుకుంటామండి మేము. ఎందుకంటే పొలంలోకి రోజు వెళ్తామనక ఈ పాములు మాకు కనపడకుండా మమ్మల్ని కాపాడతాయని ఇక్కడ అందరం నమ్ముతాము. అందరం కూడా ఇలా గుడ్లు వేసి పాలు పోసి దండం పెట్టుకుంటాము. చూసారా ఈ తువ్వాలు తీసి పైన ఎలాగ అలంకరించాము పుట్టకి. ఈ నాగుల తువ్వాలు ప్రత్యేకంగా ఇక్కడ దొరుకుతాయి ఇదే డిజైన్లోని. ఇక్కడ అందరూ తీసుకుంటామండి పుట్ట మీదకి వేసుకోవడానికి. ఇలాగా చూసారా ఈ నాగుల చవితి మా ఊళ్ళో చాలా బాగా జరుపుతారు. చూసారా ఎంత అందంగా అలంకరించుకున్నాము. మా చుట్టుపక్కల ఆడవాళ్ళం అంతా ఇలా పుట్ట దగ్గరికి వచ్చి
ఇలాగ దండం పెట్టుకుంటామండి. ఈరోజే మేము ఉసిరి మొక్క కూడా పూజ చేస్తాము. ఇంకా చించగుడ్లు అవి వెలిగించుతున్నామండి. టపాకాయలు పేల్చి నాగేంద్రుని నిద్ర లేపుతాము. పూజ అయిపోయిన తర్వాత చూసారా మా పొలాలు ఇలా పొలాల్లోనే పుట్టల దగ్గరికి వచ్చి మేము పూజ చేస్తాము. చూడండి పిల్లలు కూడా తీసుకొస్తాము. ఈ పిల్లలకి పొట్ట మీద మన్ను తీసి అందరూ కూడా ఇలాగ చెవులకి రాసుకుంటారండి. ఈ రాసుకోవడం వల్ల చెమిడేది రాకుండా ఉంటుందని నమ్మకం. చూసారా మా ఫ్యామిలీ అంతా ఇలా పుట్ట దగ్గరికి వచ్చి పూజ చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.